ఎవరికి ఏ కోరిక ఉండనివ్వండి. కోరిక ఉండకుండా ఉండడం అన్నది సాధ్యం కాదు. కోరిక ఉంటుంది కానీ అది ధార్మికమై ఉండాలి. ధార్మికమైన కోరిక అయి ఉండి కోరిక కానిది. ఆ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. నాకు పెళ్ళవ్వాలి అని ఒక పురుషుడో స్త్రీయో అనుకున్నారనుకోండి, తప్పు కాదు. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి. నాకు కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలి, అది తప్పు కాదు. ఆ కోరిక ఉండాలి. నేను ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపకుండా అన్నం తినాలి, తప్పు కాదు, అన్నం తినాలి. అలాగే నేను అనాయాసంగా శరీరం విడిచిపెట్టేయాలి, తప్పు కాదు. ఆ కోరిక ఉండాలి మనిషికి. ఏ కోరికలు ఉండి తీరాలో అవి పండితే నువ్వు పండుతావో అటువంటి కోరిక కోరి కూడా కోరని వాడే అవుతాడు. అటువంటి కోరికలు ఉండాలి. ఆ కోరిక తీరకపోతే లోకంలో చాలా సులువైనటువంటి మార్గాన్ని పరాశర సంహిత చెప్పింది. పరాశర మహర్షి నిన్న మీతో మనవి చేసి ఉన్నాను, హనుమకి సంబంధించినటువంటి ఉపాసనా రహస్యములనన్నిటినీ క్రోడీకరించారు. క్రోడీకరించి మనకి సంహితా రూపంలో ఇచ్చారు. అందులో చెప్పారు శ్లోక రూప మంత్రం. అది మంత్రం అయితే మళ్ళీ అందరూ చెప్పడానికి సావకాశం కలగచ్చు కలగకపోవచ్చు, ఎందుకంటే స్వరభేదం ఉంటుంది. కానీ అది శ్లోక రూప మంత్రం. అందుకే తప్పు చెప్పకుండా చెప్తే చాలు. హనుమకి ప్రదక్షిణం చేస్తూ నిశ్శబ్దంగా మాట్లాడకుండా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం ఈ శ్లోకం చెప్తూ హనుమకి 108 మాటలు ప్రదక్షిణం చేసి వక్కలతో కాని పువ్వులతో కాని అక్షతలతో కాని మాత్రమే లెక్క పెట్టాలి. కాగితం మీద గుచ్చడం, పెన్నుతో కొట్టడం అలా చేయకూడదు. వక్కలు 108 ఓ డబ్బాలో పట్టుకెళ్ళి, ఖాళీ డబ్బా పట్టుకెళ్ళి ఈ శ్లోక ఒక ప్రదక్షిణం చేసినప్పుడు మళ్ళీ స్వామి దగ్గరికి రాగానే నిలబడి ఈ శ్లోకం చెప్పడం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం అందాం. ఆ వక్క తీసి పక్క డబ్బాలో వేయడం. 108 ఇందులో వక్కలు అందులోకి వచ్చాయంటే 108 ప్రదక్షిణాలు అయిపోయి మళ్ళీ వక్కల డబ్బా పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడం. హనుమ యొక్క ప్రదక్షిణముల చేత ఆయన అనుగ్రహంతో ఎటువంటి కోర్కెలను కూడా ఆయన తీర్చగలిగిన శక్తి కలిగిన వాడు అని అనుభవించిన పెద్దలు చెప్పిన మాట. అలాగే అకస్మాత్తుగా విపరీతమైనటువంటి రోగం ఏదైనా శరీరానికి ఏర్పడి భయం కలిగితే హనుమానంజనాసు నో వాయుపుత్రో మహాబలః అకస్మాతా గతోత్పాతం నాశయాసు నమోస్తుతే ఆ శ్లోకం చెప్పాలి. అకస్మాత్తుగా రోగం వచ్చింది, స్వామి నన్ను కాపాడండి, ఈ శ్లోకం చెప్పి ఆయనకి ప్రదక్షిణాలు చెయ్యాలి. హనుమ ప్రదక్షిణముల చేత విశేషమైనటువంటి తృప్తిని పొందుతారు. అటువంటి హనుమకి ప్రదక్షిణాలు చేస్తూ, ప్రదక్షిణం అంటే గబగబ గబగబ నడవకూడదు, అడుగుల చప్పుడు వినపడకుండా నడవాలి. అలా నడుస్తూ ప్రదక్షిణం చేసి ఈ 2 శ్లోకాల్ని అవసరాన్ని బట్టి అనుసంధానం చేయడం నేర్చుకుంటే ఆయన అనుగ్రహంతో రోగాన్ని నివారణ చెయ్యగలిగిన వైద్యుడు దొరుకుతాడు అని దాని అర్థం. ఆయన అనుగ్రహంతో రోగం పోతుంది. 2, ఆయన అనుగ్రహంతో ఎటువంటివైనా, అంటే నా ఉద్దేశం గొంతెమ్మ కోరికలు అని కాదు, నేను అమెరికా అధ్యక్షుణ్ణి అయిపోవాలి అన్న కోరిక కాదు, ధార్మికమైన కోరికలు ఏవి ఉంటాయో వాటిని హనుమ తప్పకుండా అనుగ్రహించి తీరుతారు. అది పెద్దలు చెప్పిన మాట, నేను చెప్తున్న మాట కాదు. అందుకే అంతటి మహానుభావుడైన అటువంటి హనుమ చాలా తొందరగా ప్రీతి పొందేది దేనికి అంటే రామనామం చెప్పడం చేత. మీరు రోజు రామనామం వ్రాయడం అలవాటు చేసుకున్నా, రామనామాన్ని కీర్తించిన, రామనామం పలికిన పరమ ప్రసన్నుడు అయిపోతారు. మరి ఈ మాటని చెప్పినప్పుడు రామనామం చెయ్యొద్దు మనం. ఇవాళ ఉపన్యాసం పూర్తి చేసేటప్పుడు కూడా ఒక్కసారి రామనామం చేసి ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను, మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు మళ్ళీ ఉపన్యాసాన్ని కొనసాగిస్తాను. కాబట్టి నేను మకుటాన్ని అంటాను మీ అందరూ, నేను చరణాన్ని అంటాను మీ అందరూ మకుటాన్ని అనండి. మకుటం అంటే రామనామము, రామనామము రమ్యమైనది రామనామము, 3 మాటలు రామనామాన్ని పలికినట్టు అవుతుంది. నేను చరణం చెప్తుంటాను, మీరు అనండి చక్కగా. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము, కోరికొలచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము.
కాహి కృష్ణాయనచు ద్రౌపది పలికినది శ్రీరామనామము. ఆలు బిడ్డల సౌఖ్యము కన్నను అధికమైనది రామనామము. నేను ఈ సందర్భంలో మీకు ఇవాళ ఎందుకు రామనామం తప్పకుండా చెప్పాలి అన్నదానికి ఒక విశేషం చెప్తాను. ఇవాల్టి తిథి ఏమిటి? త్రయోదశి. త్రయోదశి ఏ నెలలో వచ్చింది? మార్గశీర్ష మాసంలో వచ్చింది. మార్గశీర్ష మాసం శుక్లపక్షంలో త్రయోదశితో కూడుకున్నటువంటి తిథి. ఈ త్రయోదశి తిథికి హనుమకి చాలా దగ్గర సంబంధం. త్రయోదశి నాడే సీతమ్మ దర్శనమైంది హనుమకంటారు. రెండోది, త్రయోదశికి అంత శక్తి, హనుమతో సంబంధం ఎందుకు వచ్చాయో తెలుసా? దానికి ఒక పెద్ద కారణం ఉంది. అసలు త్రయోదశి తిథికి హనుమకి అంత దగ్గరి సంబంధం ఎందుకు వచ్చిందో, ఇవాళ రామనామం మనం ఎందుకు చెప్పి తీరాలో, ఈ రహస్యం ఏమిటో, అసలు ఉపాసనలో ఆయనకి ఏ ఏ పళ్ళు నైవేద్యం పెట్టాలో, ఆయన పూజ ఎలా చేస్తారో, ఈ విశేషాలను గురించి, ఆయన దవడల వైభవం గురించి రేపటి రోజున నా చేత స్వామి హనుమ పలికించుకాక. అంత గొప్ప రోజున మనం రామనామం చెప్తున్నాం కాబట్టి చక్కగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను ఇంకో పావుగంట అరగంట చెప్పలేక కాదు. నేను చెప్పడం ముఖ్యం కాదు, మీరు కూడా అనితరించడం ముఖ్యం. బ్రహ్మ సత్యము జగన్ మిథ్యాభావమే శ్రీరామనామము. భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము శ్రీరామనామము. విషయ వాసనలెల్ల విడచిన విదితమగు శ్రీరామనామము. నీరుగిరి శిఖరగ్రమందున మెరయుచున్నది రామనామము. పాలు మీ గడ పంచదారల పక్వమే శ్రీరామనామము. ఇంతమంది ఉన్నారు మీ కంఠాలకి హనుమ ఎంత ప్రీతి చెందాలండి అవతల వైపు నుంచి. ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము. ఘాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము. శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము. జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము. చిత్తశాంతిని కలుగ చేసిడి చిత్స్వరూపము రామనామము. బ్రహ్మపుత్రకరాజ్య వీణా పక్షమైనది రామనామము. శాంతి సత్యాహింస సమ్మేళనము శ్రీరామనామము. రామనామ స్మరణ చేసిన క్షేమము సగును రామనామము. తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళ.
Thank you.